Yes. ఈ కొండ అనే సబ్జెక్టు అంటే వాళ్ళు మా మీద మా లైఫ్ స్టోరీ మీద మీరు సినిమా తీయండి అని వాళ్ళు మిమ్మల్ని అడిగారా, మీరు వెళ్ళి మీ లైఫ్ స్టోరీ నేను సినిమా తీస్తానని మీరు అనుకున్నారా? నేను ట్రైలర్ అవ్వగానే చెప్పిన మొదటిసారి మీరు అప్పుడు నిద్రపోతున్నారా, మీ ఫోన్ చూస్తున్నారా నాకు తెలీదు. చాలా క్లియర్గా నేను చెప్పాను. ఇది నాకు నేను ఫస్ట్ కొండమ్మ గురించి విని మొత్తం వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఐ ఆస్క్ ఫ్రమ్ దెమ్ ఫర్ వాట్ యూ కాల్ కోఆపరేషన్. ఎందుకంటే నేను అంతకుముందు ఎప్పుడైనా తీసినప్పుడు పేర్లు డైరెక్ట్గా పెట్టకుండా ఇదొక బేస్డ్ అపాను లేకపోతే ఆధారంగా చేశాను. ఇది ఫస్ట్ టైం నేను యాక్చువల్ రియల్ పీపుల్. సో ఆబ్వియస్లీ నాలుగు పేర్లు వాడి వాళ్ళ మీదే తీస్తానని చెప్పినప్పుడు ఐ మీన్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ టు దెమ్. సో వెళ్ళినప్పుడు నేను కాదు, నేను చెప్పిన దాన్ని కన్విన్స్ అయిన తర్వాత సుష్మిత గారు సెడ్ దట్. యా, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా శివ రంగేలి సర్కారు ఇట్లా ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇట్లు ఇచ్చిన మీరు సడన్గా రాంగోపురంలో పస్ అయిపోయింది, రాంగోపురం పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా కొంచెం ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నారు, భవిష్యత్తులో ఆ రేంజ్ సినిమాలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు వస్తాయా రావా, మీరు నిద్రపోతున్నారా? ఇప్పుడు జ్యోతిష్యుని కాదు, ఇప్పుడు దాని ఇంకోటి ఏంటంటే దీనికి చాలా సార్లు ఇచ్చారండి ఆన్సర్, మళ్ళీ చంపగలను నేను. సినిమా తీయటం వరకే నా పని, ఎలా ఆడుతుంది నా పని కాదు అని నాకు అంటే నోరు నొప్పి అరిసి చెప్పాను. ఇంక వదిలేండి, థ్యాంక్స్. మీ క్వశ్చన్ అడిగేశారు కదా, ఓకే. రాము గారు అంటే ఒకప్పుడు రాంగోపురం కలవాలంటే చాలా అదృష్టంగా భావించే వాళ్ళు అందరూ, చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్. సరే, ఈ క్వశ్చన్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, లెట్స్ టాక్ అబౌట్ కొండ. రిక్వెస్ట్, ఓకే, దాని గురించేనా? ఓకే, చెప్పండి. అంతే కదా, దానికే కసరం వచ్చేది, చివరికి దానికే వచ్చేది. సో అలాంటిది ఈ మధ్యకాలంలో మీరు తీసిన ప్రీవియస్ సినిమాల గురించి, తర్వాత వస్తాయి ఈ కొండ గురించి. అంతకుముందు హీరోయిన్లతో మీరు ఎక్కువ రొమాన్స్ చేయడం, ఫంక్షన్లో కూడా ముద్ర పెట్టుకోవడం, పబ్లిక్కి వెళ్ళి వాళ్ళతో ఎక్కువ, ఈ మధ్యన ఆ డిగ్రేడ్గా దిగిపోయారు అన్న దానికి మీరు ఏం సంబంధం చెప్తారు? దీనికి కొండకి ఏంటి సంబంధం అంటే దాని రేంజ్ బట్టి ఇప్పుడు సినిమా, తర్వాత సినిమా కూడా అదే లెక్క వస్తుంది కదా సార్, తర్వాత మళ్ళీ వస్తుంది కదా సార్? అది ఇప్పుడు అది మీకు ఇష్టం లేకపోతే చూడద్దు, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి అని 1000 సార్లు చెప్పాను. జస్ట్ లీవ్ ఇట్. యా, రాంగోపురం వస్తున్న సినిమా ఇప్పుడు కొండ. అసలు రాంగోపురం సినిమా ఏ సినిమా రిలీజ్ కానివ్వను, రిలీజ్ చేయకండి నేను లాస్ట్ టైం చెప్తున్నాను. నాకు కాంట్రవర్సీ ఆస్పెక్ట్ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోండి. అది చెప్తున్నా వాళ్ళు వేరే, దీనికి సంబంధించిన వేరే. వన్ సెకండ్, నేను అది మాట్లాడను. ఓకే, సుస్మిత గారికి లెట్స్ స్టిక్ టు దిస్ ఫిల్మ్ కొండ. అది నేను ఈ సినిమా గురించి అడిగింది. ఓకే, రేపు రిలీజ్ అవ్వాలి కదా ఈ సినిమా, అందుకోసం అమ్మా. యా, ఈ సినిమా క్రియేటివ్ గురించి మాట్లాడమంటున్నా. జస్ట్ దిస్ వన్ లాస్ట్ టైం ఆస్కింగ్ యు. సరే, జస్ట్ ఆపేయండి. యా.